అనిల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి పంచి పడుతుందా, కోడ్ మొదలైంది కదా, అంటే చాలామందికి ఇంకా ఏదో ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చింది అనే భావన రాలా, ఇంకా కూడా ప్రభుత్వంలోనే మేము వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కావాలనుకునేట్లున్నారు. కారణం ఏంటంటే 50 రోజులు టైం షెడ్యూల్ ఇచ్చారు వచ్చే నెల 18వ తారీఖు, లేదంటే అసలు మామూలుగా ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 కల్లా ఎలక్షన్ కూడా అయిపోయిద్దని అనుకున్నది అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అడిగారు బీజేపీని, మాది కొంచెం షెడ్యూలు సెకండ్ లిస్టులోనూ థర్డ్ లిస్టులోనూ పెట్టమని అని అడిగారట, వాళ్ళు ఫోర్త్ లిస్టులో పెట్టారు. అది మరీ ఆలస్యమైంది. సరే అదొక మంటలు మండుతూ ఉంది, జేబులు ఖాళీ అయిపోతున్నాయి, ఇల్లు గుల్లైపోతుందని పాపం అందరూ బాధపడుతూ ఉన్నారు. సరే ఏంది మొత్తానికి కోడ్ ప్రభావం ఎలా ఉంది ఏంటి అని? ఎన్నికల షెడ్యూల్ అయితే రావడం జరిగింది సార్. ఇంకా ప్రజలు కానీ అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ ఆ మూడ్లో కలడ సమయం మీరు చెప్పినట్లు 50 రోజులకు పైగా ఉండడం కారణం ఎన్నికల ఖర్చు ఒకవైపు పెరగడం అయితే సమయం ఇంకా ఉంది కదా చూద్దాంలో అనే ఆలోచన. అయితే ఈరోజు నారా లోకేష్ తాడేపల్లిలో ఏదైతే కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళి తటస్థులు కలిసే ప్రయత్నం చేయడానికి ఆయన బయలుదేరినప్పుడు తాడేపల్లి సమీపంలో కూడా పోలీసుల తనిఖీల్లో భాగంగా ఆయన కాన్వాయ్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల సందర్భంగా లోకేష్ వారికి పూర్తిగా సహకరించిన పరిస్థితి. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని ఆ సిబ్బంది చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేయొచ్చు, అయితే అందరినీ ఒకేలాగా చూడండి, కొందరిని ఒకలాగా మరికొందరు ఇంకోలాగా చూసే ప్రయత్నాలు చేయవద్దంటూ కూడా అక్కడ ఉన్నవారితో అన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఒక 10 నిమిషాల పాటు ఆయన వాహనాలన్నీ కూడా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత అక్కడ నుంచి లోకేష్ తన కార్యక్రమానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నా, ఇంకా మీరు చెప్పినట్లు చాలా మంది అధికార యంత్రాంగంలో ఆ మార్పు రావడంలా అంటే కొత్త ప్రభుత్వం ఏదొస్తుంది అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే ప్రజలు నిర్ణయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఈసీ కంట్రోల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు ఓకే ప్రభుత్వం పోయి ఈసీ కంట్రోల్లోకి వచ్చామన్న భావన చాలా మంది లేకపోవడంతో కూడా సమస్య తలెత్తానే. ఇక వాలంటీర్ల విషయంలో అయితే రోజు మనం చూస్తాం ప్రతి చోట ఏడో ఒక చోట వాళ్ళు పాల్గొంటా ఉన్నారు అధికార పార్టీకి అనువుగా తన వాళ్ళతో దగ్గరగా. ఆ తర్వాత వారి పైన వేటు కూడా పడతా ఉంది. ఇంకా కొంతమంది పోలీసు ఉన్నత అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వంలో ఇతర శాఖల్లో పనిచేసే అధికారుల తీరు పట్ల కూడా ఇంకా కొన్ని అభ్యంతరాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ తర్వాత చోటు చేసుకున్న ఆ సభలో కావచ్చు సభ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంతమంది అధికారుల పైన వేటు పడుతుంది, ఈసీ ఖచ్చితంగా కొరడా జులిపిస్తుంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ మార్పుకి ఒకరిద్దరు పెద్ద అధికారుల పైన వాళ్ళు చేసిన తప్పుల్ని పరిగణలో తీసుకుని కనుక ఈసీ చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ భావన ఆ వాతావరణం మిగిలిన అధికారులకి ప్రజలకు కూడా అర్థమవుతుంది, వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే ఇంకొక 10 రోజులు చూద్దాంలే అంటే ఎందుకంటే ఇందాక మనం అనుకున్న ఖర్చు తడిసి మోపిడి అయ్యే పరిస్థితి, 4 రోజులు వాళ్ళని బరాయించడమే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం పబ్లిక్ని ఓటర్లని. ఇప్పుడు ఏకంగా దాదాపు 60 రోజులు సుమారు 55 రోజులు పైగా మెయింటైన్ చేయడం అంటే కార్యకర్తలని పబ్లిక్ని ఓటర్స్ని అంత సులభతరమైన పని కాదు. రోజుకు 10 లక్షల నుంచి 15 లక్షలు మినిమం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నేతకి కనీసం 5 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ కేటాయించాలి కేవలం పబ్లిసిటీ ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్కే. దానివల్ల కొంత చూద్దాంలే ఒక 4 రోజులు గడవని 5 రోజులు గడవని అనే పరిస్థితికి అయితే వచ్చారు సార్. ఒకవైపు అధికారులు కొంతమంది తమ పని మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు, అందులో భాగంగా తనిఖీలు ఆ క్రమంలో లోకేష్ వాహనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది ఇంకా కోడ్ వస్తే ఏముందిలే మనం అధికారంలోనే ఉన్నామన్న భావంతో ఇంకొందరు ఉండటం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికల కోడ్ డిఫరెంట్గా కనిపిస్తుంది, అంటే సమయాభావం దానికి ప్రధాన కారణం ఏంటంటే షార్ట్ నోటీస్ అయితే ఖచ్చితంగా అందరూ అప్రమత్తమే తమ పని ఏంటో తమ ఏం చేయాలనే విధానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు. రెండోది ఇక్కడ కొంత సమయం ఎక్కువ ఉండడంతో కూడా ఆ స్లోనెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రైట్ అనిల్, రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి.